వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఈ మధ్య కాలంలో టిక్ టాక్ క్రేజ్ పెరిగింది. విచిత్రమైన ఫీట్లు, డ్యాన్స్లతో యువత మంచి జోష్లో ఉంది. ఎంటర్టైన్మెంట్ మాట అటుంచితే టిక్ టాక్తో అప్పుడప్పుడు జనాలకు మంచి కూడా జరుగుతుంది. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో టిక్ టాక్ తండ్రి కొడుకుల్ని కలిపింది. నంద్యాల హరిజనవాడకు చెందిన అనుపూరి పుల్లయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన చిరు వ్యాపారి కాగా వ్యాపారంలో కొంత నష్టం రావడంతో మానసికంగా కుంగిపోయాడు. 7 ఏళ్ల క్రితం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఆయన కోసం ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. కానీ తమ ప్రయత్నాలు ఆపకుండా తండ్రి కోసం కొడుకులు గాలిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో పుల్లయ్య పెద్ద కుమారుడు నరసింహ తన మొబైల్లో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు. తన తండ్రి గురించి చెబుతూ తరచూ వీడియోలు చేస్తూ జాడ కోసం మారా తీసేవాడు. ఈ క్రమంలో గుజరాత్లోని కమల్పూర్లో ఓ షాపు యజమాని కంటపడింది. ఆ వీడియోలు తన దగ్గర పనిచేస్తున్న పుల్లయ్యకు చూపించాడు. తన కొడుకును చూసిన ఆనందంలో పుల్లయ్య తాను గుజరాత్లో ఉన్నానని తీసుకెళ్లాలని కోరాడు. తండ్రి వీడియోను చూసిన నరసింహ గుజరాత్ వెళ్లి తండ్రిని కలుసుకున్నాడు. టిక్ టాక్ ఫ్యామిలీకి నరసింహ ధన్యవాదాలు తెలిపాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పుల్లయ్య గుజరాత్ రాష్ట్రంలోని కమలాపూర్ పట్టణంలో ఓ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. పుల్లయ్య తన కొడుకుతో కలిసి సొంత ఊరికి చేరుకున్నాడు. మొత్తం మీద టిక్ టాక్ మోజులో పడి కొందరు యువకులు ప్రాణాలు తీసుకుంటుంటే ఇక్కడ మాత్రం తండ్రి కొడుకుల్ని కలిపింది టిక్ టాక్. సంపాదించలేని టైంలో డాడీ ముందున్నాడు సార్. నేను సంపాదించే టైం వచ్చే వరకు డాడీ లేడు సార్. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టిఎస్ 24 న్యూస్. ఆత్మ గౌరవ ప్రతీక.